మిమ్మల్ని ఇందాక అడిగాను ఎగ్జిట్ అవుతారా లేకపోతే వెళ్ళిపోతారా అడిగి, మీరు వెళ్ళిపోతారంటేనే పంపించింది. నేను అన్న మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను. నేను రాసుకోండి సత్యం చూసి ఆయన రాసేస్తారు సార్, 5 నిమిషాలు అయిపోతుంది. నేను రాసి పంపిస్తాను, నేను రాసి పంపించాను అనుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు ఆయన రాసి పంపించేస్తాను. ఇదో వాళ్ళు 46వ బూత్ నుంచి పోలింగ్ ఏజెంట్, అక్కడ పోలింగ్ బూత్లోనే ఉన్నాం. పోలింగ్ బూత్లో ఉంటే బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి పోలీసులు, అక్కడ వైసీపీ నాయకులందరూ కూడా కార్యకర్తలు అటాక్ చేయడానికి చూశారు. సిఐ గారిని వీళ్ళు తీసుకుని పోలీస్ స్టేషన్కి చేశారు, తీసుకువెళ్ళారు. మా కుర్రాళ్ళందరినీ ఇక్కడ అక్కడ లోపలే ఉన్నారు, నేను వెళ్ళాలని చెప్తే సరే అని చెప్పి సిఐ గారు మళ్ళీ వెనక్కి పంపించారు. అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి అక్కడ బండి మీద వెళ్ళి అక్కడ ఆగాను. ఆగేసరికి 200 మంది వేముల వనబాబు, వేముల చిన్న వనబాబు అతను హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడికి వచ్చాడు. అతను వేముల మధు, విద్యే రవి, వేముల శివ, కార్తీక్ అని చెప్పి అతను సర్నేమ్ నాకు తెలియదు. అతను కత్తులతో నేను సైకిల్ చెక్ వీల్చి వీళ్ళకి వెల్డింగ్ చేసిన దాంతో పట్టిన అటాక్ చేశాను. అటాక్ చేస్తే ఇక్కడ మా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మొత్తం 200 మంది ఉంటారండి. వీళ్ళు పర్టికులర్గా ఈ పర్సన్స్ అయితే అటాక్ చేశారు. మా వాళ్ళందరి మీద అక్కడ దాడి జరిగిందండి. నిన్నేమో రామగన్ రత్నారావు గారు అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జి ఎత్తను కొట్టారు. ఇప్పుడు పండించాము. ఈరోజు కూడా నాతో పాటు రామగన్ వరప్రసాద్ కూడా, రామగన్ వరప్రసాద్ని కూడా కొట్టారు.